మామయ్య ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానమే జరిగింది బాబు. నా వల్లే. మా అత్తారూరు పక్క ఊరే, అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందామంటే దమ్మను మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య దాదా గొడవలు వద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు. వదిలే. ఏంటి, నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే లని కొట్టేస్తాడా? పదా, ఎక్కడ ఉంటాడో చెప్పు. పదరా, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మామయ్య టైప్. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడి అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి. మామయ్య పద. ఆట మధ్యలో ఉంది, ఇంతకీ నువ్వెవరు? ప్యాక్ ఆట లవర్ అండ్రా. ఆయన మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా మధ్యలో వచ్చి ముక్కలేమంటున్నాడు. పేకాట్లవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకు ఇంత పెద్ద ఫైట్? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాడండ్రా. దాక్కుని మంచి పని చేసావురా మనం. సారీ చెప్పరా. ఎరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నా? కాలు పట్టుకో. బండిది అయిపోయింది, అది అయిపోయింది రా బండిది. దీక్ష, కృషి, పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు. డేరింగ్, డాషింగ్, డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మ. బంగరాజ ఏంట్రీ అరాచకం? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నాగలక్ష్మి రామ్మా. రే నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు, ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను, బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. అది నా సింప్లిసిటీ. అష్టలక్ష్మణ పక్కన కూర్చుని సత్తా ఉన్నా తొమ్మిదో లక్ష్మి, నా సర్పంచ్ నాగలక్ష్మి. అబ్బాబ్బాబ్బా, ఏంటి మాస్టారు మరి అంత బిల్డప్పించి రాశారు కవిత? రాసి పంపిందయ్యా, దాంతో పాటు జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుగాయలు మనందరికీను.
అనుకున్నాం. అదే మన నాగలక్ష్మి. ఏంటి బాబాయ్, మా అమ్మాయి కనపడలేదు బాబాయ్. ఏమైపోయింది? ఏటో ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, చూడండి. అయ్యి బాబాయ్, బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్. చూడండి బాబాయ్, ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు. ఏమైంది బంగారం, అంత ముద్దుగా పిలిచావు? అది చూడు. అమ్మ దొంగోడ, ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే, దొరికేస్తాడేమో. దొరకడే, దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న, బంగారం చెప్పుడు ఏం చేద్దాం. సరే, దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశావు? ఏంటి ఎన్ని చూసావంటున్నాను. ఎక్కిందిరా ముక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు. ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా. ఏది ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ అవుద్దే. దొరికితే చెప్తాను రా నీ పని. ఏంట్రా కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి, దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబా కొట్టండి రా. అష్ట లక్ష్మీల పక్కన వెలిసిన తొమ్మిదో లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. రే బంగారాజు, ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాను, లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తాను. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే నా మాట. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకు వెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, వీడిద్దరిలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్, కళ్ళోకొచ్చావతా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ అన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడేంటే యదో మర్యాదలు ఈడును, కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా. కానీ అత్తా. ఏంట్రా? అడచ్చం మావయ్యలకు బోకులా తయారాడు అత్తా. యదవఖానా, నన్ను మధ్యలోకి లాగుతావు ఏంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బారు, ఆయన మాట వదిలేరా? ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త,
చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని, ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటాను అత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా రమేష్. ఏంట్రా కలవరత్న? సత్యమ్మత కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏముందా? బంగారరాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమంది. ఏదవప్పేడ కల్లో నువ్వును మంచిగా దాన్ని మనసు మారితే పెళ్లి చేస్తాను అన్నాడుగా, నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మానవుడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా, ఏళ్ళకోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు, పౌర్ణమి రోజు వస్తాడు, వచ్చినప్పుడు అడుగుదాంలే. దా బొబ్బో దా.